రామన చెరువు నుంచి సముద్రానికి చేరే శాంపు కాలవలో పూర్తిగా గుర్రపుడెక్క నిండిపోవడం వల్లే వర్షాలకు వరద నీరు మొత్తం పంట పొలాల్లోకి చేరిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు స్పందించకపోవడంతో కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన సొంత నిధులతో గుర్రపుడెక్కను తీయించి శాంపు కాలువ పూడికతీత పనులు చేయిస్తున్నారు. అలూరు రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామంటూ ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నవర సుకుమార్ రెడ్డి, అలూరు మండలం వైసీపీ ప్రధాన కార్యదర్శి సాముద్దుల సురేష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. దాని వలన రైతాంగం నష్టపోవడం ఇదంతా జరుగుతుంది. అది కాదు, చాలా సార్లు కూడా వస్తున్నావు చూస్తున్నావు మేము చెప్తా ఉన్నాము. ఈ మునిగిపోయిన నావికి నష్టపరిహారం కూడా ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు చూపడం ఇంట్రెస్ట్ చూపడం అయితే అందుకే మేము అధికారులకు చెప్తున్నాం. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రైతాంగానికి ఎట్టి పరిస్థితి నష్టం వాటకూడదు. ఎక్కడైతే పంట నష్టం ఈ వరద బాగా జరిగిందో వాటన్నింటినీ కూడా ఎస్టిమేషన్ వేసి ఇమీడియట్గా ఇవ్వమని చెప్పినారు. మేము అగ్రికల్చర్ అధికారులు ఇక్కడ చెప్పేది ఇమీడియట్గా ఈ అభివృద్ధి ప్రాంతం అంతా కూడా పరిశీలించండి, మునిగిపోయిన నాగమోగనాన్ని కూడా అసెస్మెంట్ చేసి వారికి నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా వారికి సబ్సిడీ 80% ఇస్తున్నారు, ఆల్రెడీ ఇస్తున్నారు. వాటిని కూడా ఇక్కడ మళ్ళీ ఒక రైతులకు అవసరమైతే తప్పకుండా ఇవ్వాలని కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా ఈ గురపుడెక్కన కూడా ఈరోజు వీలైనంత వరకు అధికారులు చెప్తున్న తీమని కానీ వారికి తీసే పరిస్థితి. అందుకే ఈరోజు సొంత నిధులతోటి మేమంతా కూడా ఈ గుర్రపుడెక్కను కూడా తీయించి రైతాంగానికి మేము త్యాగం తగ్గించున్నాం. తప్పకుండా ఈరోజు అరువు మన పంచాయతీలు అరువు మండలానికి సంబంధించి రైతాంగం గతంలో కూడా పంటకు రెండో పంట వేయగదు. ఈసారన్నా ఈరోజు 1-0, 1-0 ఏదని అందరికీ అవగాహన చెప్పున్నాము. అదేవిధంగా అధికారులు కూడా తెలియజేస్తున్నారు, రైతాంగం కూడా కోఆపరేషన్ చేస్తా ఉన్నారు. తప్పకుండా వచ్చే సంవత్సరం ఈసారి పండుగ పడిన తర్వాత అధికారులు రైతులకు ఇబ్బంది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న గిట్టుబాటు దాన్ని తప్పకుండా వారికి ఇచ్చి కాపాడితే తప్పకుండా రెండో పంట కూడా ఈసారి వేసుకునే దానికి వాటైతే సమృద్ధిగా ఉన్నాయి. తప్పకుండా రైతాంగానికి కూడా ఇస్తాము. ఒక పంట కాదు రెండు పంటకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధ్వర్యంలో పండుతున్నాయి. గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే పనిని ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రెండో పండుగ కూడా నీటికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు రైతాంగాన్ని తెలియజేస్తాం. మేమంతా సంక్షేమంగా ఉండాలని మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే దానికి ఎప్పుడు కూడా ముందుంటాం. అదేవిధంగా అభివృద్ధి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసిన దానికి కూడా మేము లెటర్స్ ముఖ్యమంత్రి గారికి పంపించినాం. వాటిని కూడా తొందరగా అప్రూవల్స్ వస్తాయి. వచ్చినప్పుడు రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఎకరాకి నీరు ఇచ్చేది ధ్యేయంగా పెట్టుకుంటాం.